డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం ఆంధ్రాలో అరాచకం, తెలంగాణలో నాటకం. ఇది రాజన్న రాజ్యం. రాజన్న రాజ్యం ఇట్స్ ఏ బ్రాండ్. రాజన్న రాజ్యం అనే దాన్ని ఒక బ్రాండ్గా తయారు చేసి దానికి పాపులారిటీ తీసుకొచ్చి ప్రచారం కల్పించడంలో రాజన్న కుటుంబం మోస్ట్ సక్సెస్ఫుల్గా ఆ పదాన్ని బ్రాండ్గా మార్చింది. రాజన్న రాజ్యం అంటే ఒక బ్రాండ్. ఇంతకీ రాజన్న రాజ్యం అంటే ఏంటి? రామరాజ్యం అంటే మనం విన్నాం ఏదో రామాయణం పురాణాల కాలంలో, నెలకు 3 వర్షాలు కురుస్తాయి, అధర్మం అసలు ఉండదు, దొంగతనాలు జరగవు, ప్రజలు ఇళ్ల తలుపులు తాళాలు వేసుకోకుండా పడుకున్నా కూడా ఎవరు దొంగలు రారు, అందరూ సుభిక్షంగా ఉంటారు. మరి ఎట్లయితే రాముడు ఒకే భార్య ఒకే మాట ఒకే బాణం అన్నాడో ప్రజలు కూడా అలాగే జీవించారు, ఇలా ఏదేదో చెప్పుకున్నారో అది మనం రామరాజ్యం. మరి వాట్ ఈజ్ రాజన్న రాజ్యం? రాజన్న రాజ్యం అంటే ఏమిటి అంటే, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు చూసాం. మరి రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆయన ఆరోగ్యశ్రీయో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంకా అటువంటివేవో ఒకటి రెండు చేసినా కూడా కుమారుడికి 100,000 కోట్ల ఆస్తి దోచిపెట్టడం కోసం మరి ఎంతోమంది పారిశ్రామికవేత్తలకి ప్రజల సొమ్ముని దోచిపెట్టాడు. భూములు కానీ, నదులు కానీ, గనులు కానీ, ఏదన్నా కానీ. ఇది రాజన్న రాజ్యం ఒక శాంపిల్ అప్పుడు. అయితే రాజన్న రాజ్యం నేను తెస్తానని చెప్పి రాజన్న కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాజన్న రాజ్యం 30 ఏళ్ల పాటు చూపిస్తానని చెప్పి 2 ఏళ్లలోనే రాజన్న రాజ్యాన్ని మనకు శుభ్రంగా చూపించాడు. మరి ఇక్కడ మనం చూసిన రాజన్న రాజ్యం గురించి మరి చెప్పుకోబోయే ముందు, మరి ఇదే రాజన్న బిడ్డ షర్మిల మరి ఆంధ్రప్రదేశ్ను వదిలేసి తెలంగాణలోకి వెళ్ళి, నేను తెలంగాణ కోడల్ని, నాకు ఇక్కడ పార్టీ పెట్టే హక్కు ఉంది, తెలంగాణ ప్రజల కోసం రాజన్న రాజ్యం తీసుకురావడం కోసం నేను వచ్చానని చెప్పి ఇప్పుడు ఆవిడ అక్కడ దీక్ష కూడా చేసి నిన్న చాలా పెద్ద హైడ్రామా నడిచింది. మరి అక్కడ రాజన్న రాజ్యం తీసుకురావడానికి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి తెలంగాణ కోడలని చెప్తుంటే ఇప్పుడే ఎవరో చెప్పారు, కాదు ఆమె తెలంగాణ కోడలు కాదు, వారి భర్త అనిల్ కుమార్ది వినుకొండ దగ్గర ఉన్న ఏనుగుపాలెం, వారు అక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం వారి ఆధీనంలోనే ఉంటుంది, మరి ఆమె తెలంగాణ కోడలు ఎలా అయిందని. మరి నాకైతే తెలియదు, ఇది ఎవరు నాకు చెప్పిన మాట, ఇది నిజమో కాదో అది వారికి తెలియాలి, అనిల్ కుమార్ గారికి, షర్మిల గారికి తెలియాలి. అయితే ఈ రాజన్న రాజ్యం ఎలా ఉంటుందనేది మనం దాదాపు 20 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో చూసాం. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తారు, వాళ్ళకి అవసరమైతే ఎవరినైనా అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి పట్టుకొస్తారు, మహిళలకు హక్కులుండవు, పిల్లలకు హక్కులుండవు, మానవ హక్కులుండవు, దళితుల్ని వేధిస్తారు. విశాఖ డాక్టర్ సుధాకర్ కానీ, చిత్తూరు జిల్లాలో అంత్యారాణి కానీ, తూర్పుగోదావరి జిల్లాలో శిరమొండం చేసుకున్న నరప్రసాద్ కానీ, చీరాల్లో చనిపోయినటువంటి కిరణ్ కుమార్ కానీ, ఎవరైనా సరే దళితులు వేధింపబడతారు. మరి మహిళల్ని తీవ్రమైన దుర్భాషలాడి తన్ని తలకపోస్తారు. అమరావతి మహిళల్ని మనం చూశాము, ఇసుకని వాళ్లే అమ్ముకుంటారు. మద్యాన్ని కూడా, మద్యం షాపులు కూడా ప్రభుత్వమే పెట్టుకొని వాళ్లే అమ్ముకొని వాళ్ళు తయారు చేసిన బ్రాండ్లు మాత్రమే మనం తాగాలని చెప్పి నిర్దేశిస్తారు. మరి అట్లాగే వారు ప్రజల నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన సొమ్ముని వాళ్ళు పంచదలుచుకున్న వాళ్ళకి పప్పు బెల్లాల్లా పంచుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినన్ని అప్పులు చేస్తారు. మరి వాళ్ళు తమకు ఒక చోట రాజధాని ఒక కులం వాళ్ళు నచ్చకపోతే దాన్ని 3 రాజధానులను చీల్చేస్తారు. మరి ఇలా ప్రతి అంశము వెళ్ళిపోతే మరి ఇవన్నీ కూడా రాజన్న రాజ్యానికి గుర్తులు, రాజన్న రాజ్యానికి చిహ్నాలు. మరి ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో అక్రమాలు చేస్తారు, మరి సొంత బాబాయ్ చనిపోతే ఆ కేసును మసిపూసి మారేడుకాయ చేస్తారు తప్ప దోషుల్ని వెల్లడించరు. ఇవన్నీ మనం చూసిన తర్వాత ఇదే రాజన్న రాజ్యం, లేకపోతే మన కంటికి కనపడకుండా మనకేదన్నా దృష్టి దోషం ఉండి మనకు తెలియకుండా ఇంకా ఏదన్నా రాజన్న రాజ్యం ఉందా తెర అవతల, తెర ముందు మనకు కనపడుతుంది ఇది. అయితే మనం సామాన్య మానవులకు కనుక మన కంటి కనపడిన దాన్ని మనం నమ్ముతాం. మరి ఏ మహాజ్ఞానులో లేకపోతే ఋషులో మునులో అయితే తెర అవతల ఉన్నదో లేకపోతే అంతర్గతంగా ఉన్నదో మరి వాళ్ళు కనిపెట్టగలుగుతారు. మనమైతే మరి అర్భకులు, అజ్ఞానులు, మనం సామాన్య మానవులు. అందువల్ల మన కళ్ళకు కనపడుతున్నటువంటి రాజన్న రాజ్యం ఇది. మరి ఈ రాజన్న రాజ్యాన్ని మనం అరాచరికం అందామా అరాచకం అందామా అని చూస్తే మరి అరాచకం అనక తప్పదు, ఆంధ్రాలో అరాచకమే నడుస్తూ ఉంది.
మరి ఇప్పుడు తెలంగాణలో షర్మిల గారు మొదలుపెట్టినటువంటి పార్టీ ఇంకా పేరు పెట్టక ముందే సంకల్ప సభలని ఆత్మీయ సమావేశాలని పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి మరి 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం నేను దీక్ష చేస్తున్నానని చెప్పి నిన్న ఇందిరా పార్కు దగ్గర ఆవిడ దీక్ష అని చెప్పి పెడితే మరి ఆ దీక్షకి విజయలక్ష్మి గారు కూడా హాజరయ్యారు. వైఎస్ విజయలక్ష్మి గారు కూడా బిడ్డను ఆశీర్వదించారు. ప్రభుత్వం 5 గంటల వరకే పర్మిషన్ ఇచ్చింది. అయినా నేను 3 రోజులు చేసి తీరుతానన్నారు. భీష్మించుకున్నారు. సరేనమ్మా ఇంటి దగ్గర వదిలి పెడతానంటే కాదు నేను నడుస్తాను రోడ్లో అన్నారు. మరి అంతటి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకోక తప్పదు కనుక మరి కార్యకర్తలకి పోలీసుల మధ్య జరిగిన తోపులాట్లో ఆవిడ జాకెట్ చిరిగింది, మరి చేయి విరిగింది అంటున్నారు. మరి ఆవిడ లోటస్ పాండ్లో మరి ఇప్పుడు ఈరోజు దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఒక నాటకం నడుస్తూ ఉంది. ఆంధ్రాలో అరాచకం నడుస్తూ ఉంది ఆల్రెడీ. తెలంగాణలో నాటకం ఇప్పుడే మొదలైంది. ఆమె కూడా రాజన్న రాజ్యమే అంటుంది. మరి అసలు రాజన్న రాజ్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజన్న రాజ్యం అంటే మరి రాజశేఖర రెడ్డి గారి రాజ్యంలో కొంచెం శాంపిల్ చూసాం, అదేమన్నా కొంచెం బాగా ఎన్హాన్స్ అయ్యి పెద్దదై జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జాయింట్ సైజులో 70 mmలు ఏమైనా చూపిస్తారా అంటే 70 mmలు కాదు 140 mmలు ఇప్పుడు ఆయన చూపిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం రాజన్న రాజ్యం అంటే అరాచకమే, మరేమీ లేదు, దానికి వేరే అర్థం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి రాజన్న రాజ్యం శాంపిల్ తీసుకొని మరి షర్మిల గారు నేను తెలంగాణ కోడలనని ఒక అబద్ధం చెప్తున్నారని చెప్పి అంటున్నారు. మరి ఆ అబద్ధపు మరి కోటరికంతో మరి ఆమె తెలంగాణలో ఈ రోజున పార్టీ అని చెప్పి అక్కడ డ్రామా మొదలుపెట్టారు. ఆ డ్రామా ఈ రోజున నాటకం సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. కొన్ని టీవీ ఛానళ్ళు కూడా దానిపైన చర్చోపచర్చలు పెట్టి దాన్ని బ్రహ్మాండంగా కవరేజ్ ఇచ్చి, అన్ని ఛానల్స్ కాదండి, కొన్ని ఛానల్స్ ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉన్న ఛానల్స్ ఈ పని చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు చూస్తే నాకు అనిపిస్తుంది ఆంధ్రాలో అరాచకం, తెలంగాణలో నాటకం, ఇదేనా రాజన్న రాజ్యం అని చెప్పి. మరి ఇది కాకుండా రాజన్న రాజ్యం ఏదన్నా ఉందా? మరి తెలంగాణలో మరి కేసీఆర్ పోరాడి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి బంగారు తెలంగాణ తీసుకొస్తానని చెప్పి నీళ్లు నిధులు నియామకాలను ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి అలాగే నేను నీళ్లు తెచ్చాను, మరి నిధులు కేంద్రం నుంచి మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరించకపోయినప్పటికి కూడా సాధ్యమైన వరకు తెస్తున్నాం, మరి నియామకాలు కూడా చేసే పరిస్థితి ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. సరే అక్కడ ఆయన లోపాలు ఎత్తి చూపడానికి విపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ఇంకా ప్రజా సంఘాలు ఉన్నాయి, మరి మల్లన్న లాంటి వాళ్ళు ఉన్నారు, కోదండరాము లాంటి వాళ్ళు ఉన్నారు, మరి ఇంకా అవసరమైతే మరి వామపక్ష పార్టీలు ఉన్నాయి. మరి ఎన్ని ఉన్నప్పటికీ కూడా వీళ్ళెవరూ చేయలేనటువంటి డిమాండ్తో షర్మిల అక్కడ వేస్తున్న నాటకం చూస్తే మరి మొత్తం రాజన్న బిడ్డలే ఇక్కడ అక్కడ. మరి ఈ రోజున దీక్ష కోసం చేస్తున్నప్పుడు నాకు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం అంటుంటే, మరి 485 రోజులుగా తన్నులు తిని బూతులు తిట్టించుకొని అవమానాల పాలై SC ST అట్రాసిటీ కేసులు పెట్టించుకొని అమరావతి రైతు మహిళలు తమ భూములు త్యాగం చేసి పడుతున్న అవమానాలని ఇక్కడ అడిగే దిక్కు లేదు. అమ్మా మీ బాధ ఏంటని అడిగే దిక్కు లేదు. కానీ ఇప్పుడు షర్మిలని అడగాలంట తెలంగాణలో. ఇది రాజన్న రాజ్యం, ఇక్కడ రాజన్న రాజ్యం, అక్కడ రాజన్న రాజ్యం, ఇక మరి ఎప్పుడు ఈ అరాచకానికి అంతం? ఇదే ఈరోజు కొండబద్దలు.